నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తణుకు మండల పరిషత్ కార్యాలయంలో బ్యాంకుల సమావేశం లీడ్ బ్యాంక్ మేనేజర్ పి సూర్యారావు ఆధ్వర్యంలో జరిగింది. తణుకు, పెరవలి మండలాల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. స్వయం ఉపాధి శోపణ పథకం, రైతులు, కౌలుదారు రుణాలపై సమీక్షించారు. ఏజీఎం ఎన్ గణేష్, నాబార్డు ఏజీఎం రామప్రభు, ఎంపీడీఓ రమణ, ఈఓపిఆర్డీపీవి రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తణుకు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మిర్యాల ప్రసాద్ అధ్యక్షత జరిగింది. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతప్రసాద్ నష్టాల పేరుతో వేతన సవరణ జరపలేదని అన్నారు. పోరాటాల ఫలితంగా మంత్రి కేబినెట్ కు పంపిస్తారని హామీ ఇచ్చారని అన్నారు. ఏపీ సర్కిల్ కోఆర్డినేటర్ బుడ్డు విక్టర్ బాబు, కుక్కల సత్యనారాయణ, వి కృష్ణమూర్తి, జి రామకృష్ణ, పి నాగేశ్వరరావు, కెవి భాస్కర్రావు, బోస్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. మరి అంతెంతగా ముట్టడెత్తైనట్టుగా మంచి స్థాయికి, ఉచ్చ స్థాయికి ఎదిగి మరి ఈరోజుని కార్మికుల యొక్క మనోనాన్ని పొందడమే కాకుండా మొదటి వెరిఫికేషన్లోనే సుమారు 100,000 ఓట్లు సాధించింది. పుట్టిన వెంటనే మన యూనియన్కి నంబూతిరి గారి ఆధ్వర్యంలో 100,000 ఓట్లు రావడం జరిగింది. అక్కడి నుంచి 2, 3, 4, 5 మొత్తం వెరిఫికేషన్ అన్నింటిలో కూడా కంప్లీట్ స్వీప్. ప్రపంచ ట్రేడ్ యూనియన్ చరిత్రలోనే మరి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వరుసకి ఇన్ని విజయాలు సాధించినటువంటి యూనియన్ ఏ యూనియన్ కూడా అంతటి ఘనత మరి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించింది. మరి అలాంటి యూనియన్ యొక్క ఈ పుట్టినరోజుని ఈ మన తణుకులో కామ్రేడ్స్ అందరూ ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం, ఇక్కడ మన ఈ మీటింగ్ పెట్టుకోవడం మరి తణుకు డివిజన్కే కాకుండా మన జిల్లాకే గర్వకారణం. ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తణుకులో జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారిపై సుమారు 2 గంటల పాటు రాస్తా రోకో చేయడంతో 3 కిలోమీటర్ల మేర లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ శాసనసభ్యుడు కారుమూరు నాగేశ్వరరావు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదాలు ఇచ్చారు. వివిధ పార్టీలకు చెందిన కోనాల భీమారావు, పివి ప్రతాప్, బొక్క భాస్కర్రావు, పొట్ల సురేష్, శంకు మనోరమ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ ఏళ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నేను ఏదైతే పార్లమెంట్ మరి రాజ్యసభను అప్పుడున్న ప్రధానమంత్రి వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా హక్కు తెలుగుదేశం పార్టీ ఇవాళ అన్ని పార్టీలు ఏకపక్షంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని యువత, రైతాంగం, మహిళ అంతా, రాష్ట్ర లోకమంతా కూడా ప్రత్యేక హోదా కోసం కోరుతా ఉన్నారు. దీన్ని సాధించే వరకు నిద్రపోవని ఇది ఆరంభమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఇటు కాంగ్రెస్ ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు నిద్రపోవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, అట్లాగే రాష్ట్ర విభజన హామీలు అమలు జరుపుతామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేసి ఈ రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది. మరి విభజన చేస్తే 4 సంవత్సరాలు పరిపూర్తి అవుతా ఉన్నా ఈ రోజుకి కూడా రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ కానీ విభజన హామీలు కానీ అమలు జరపలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం మినహా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలి, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విభజన హామీల్ని అమలు చేస్తామని ఎన్నికల్లో మన తణుకు చిట్టూరేంద్రయ్య డిగ్రీ కళాశాల వద్ద గల సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న 22 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ ను తణుకు ఎమ్మెల్యే అరుణ్ రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్నబాబు తదితరులు పరిశీలించారు.
తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 6100 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వేల్పూర్లో జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్నబాబు, మారుతిరావు, ఎండి జహంగీర్ బాషా, షేక్ సూరసాహెబ్, డిఈ చంద్రశేఖర్, ఏ ఈశ్వరెడ్డి పరిశీలించారు. విస్తరణలో భవనం కోల్పోయిన వారికి పునర్నిర్మాణానికి పెద్దల సహకారంతో పూర్తి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు విస్తరణ తప్పదని అన్నారు. షిర్డీ సాయిబాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగిలోని షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో ఈ నెల 24 నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ నాగూర్ బాషా, కార్యదర్శి వివిఎల్ నాగరాజు తెలిపారు. 24న సామూహిక సచ్చరిత ప్రయాణం, 25న సీతారామచంద్ర స్వామివారి రాయబార మహోత్సవం, 26న సీతారాముల దివ్య కళ్యాణోత్సవం జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు వివిధ పూజాతి కళతో పాటు హారతులు, విష్ణు సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. గణపవరం మండలం వల్లూరు రామాలయం వద్ద 62వ త్రయ ఏకాహోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం భారీ అన్న సమారాధన జరిపారు. పులిహోర, 3 రకాల స్వీట్లు, అరటిపండు, కూరగాయలతో నిర్వహించిన ఈ అన్న సమారాధంలో వల్లూరు పరిసర గ్రామాలైన ముగ్గుల, ఏగోపవరం, అర్ధవరం, వాకపల్లి తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి పాల్గొన్నారు. 3 రోజుల కార్యక్రమంలో చవ్వాకల మునీశ్వరరావు, ముచ్చల హనుమంతరావు, బేతు చంటి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ గ్రామాలకు చెందిన భజన సంఘాల వారిచ్చే సంకీర్తనామాలు పఠించారు. అన్న సమారాధనకు పలువురు దాతలు సహకరించినట్లు ఏకాహ నిర్వాహకులు ముచ్చల బ్రహ్మయ్య తెలిపారు. ఏపీ నిట్ డైరెక్టర్ గా సిఎస్ సూర్యప్రకాశ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిగూడెం నిట్ లో డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. పెద్ద తాడేపల్లి వాసు ఇంజనీరింగ్ కళాశాల ఉన్న ఏపీ నిట్ లో ఆయన కళాశాల ప్రొఫెసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ నిట్ శాశ్వత భవన నిర్మాణానికి 400 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. 12 నెలల్లో వీటి నిర్మాణాలు పూర్తి చేసేలాగా ఒప్పందం కుదిరిందని వివరించారు. ప్రధానంగా కేంద్ర హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ కమిటీ విడుదల చేసిన 18 కోట్ల రూపాయల నిధులు ప్రయోగాలకు కూడా చాలవని అన్నారు. నిట్ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పడగానే కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని సూర్యప్రకాశ్ రావు వివరించారు. ఆయన వెంట నిట్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరావు, టి రాంబాబు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆందోళనలో భాగంగా తాడేపల్లిగూడెం ప్రాంతంలో గురువారం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఈరి నాని ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ వద్ద రిలే దీక్ష చేశారు. ఈ శిబిరాన్ని జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాబురాజు సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లలో ఏపీ అభివృద్ధికి ఏ విధంగా సహకరించిన బీజేపీ నేడు తమను విమర్శించడం విచారకరమని అన్నారు. ప్రధానంగా పోలవరం విషయంలో మోడీ ఆంధ్రాన్ని మోసం చేశారని బాపురాజు ఆరోపించారు. సాయంత్రం వరకు జరిగిన ఈ దీక్షలను నాని నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరిశెట్టి శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యులు కిరపతి వెంకట్రావు, ఎంపీపీ కన్నమణి దొరబాబు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, ఆరుగొండ సొసైటీ అధ్యక్షుడు నూకల బుల్లియ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొట్టు సత్యనారాయణ జాతీయ రహదారిలో కొంత సమయం ఆందోళన నిర్వహించారు. జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక హోదా కోరుతూ ర్యాలీ చేశారు. రాష్ట్రానికి ఏమి చేయలేదు. కేవలం 3 సంవత్సరాల 8 నెలల్లో 12,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారన్న వాస్తవాన్ని గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఇన్ని అవమానాలు భరించి కూడా
ఏదో ఒక విధంగా కన్విన్సింగ్ గా వెళితే నిద్రస్తాయని ఊహించుకుని చివరి బడ్జెట్ దాకా వెయిట్ చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి మోసం జరిగింది. లేదా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద పోరాడుతూ ఉంటే ఇవాళ నువ్వు సమయం సందర్భం లేకోకుండా ఇవాళ మేము విత్తరాయం కాబట్టి ప్రధానమంత్రి పంచలు చేరి నరేంద్ర మోడీ నువ్వు ఏకమయ్యి చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడిని ఏదో పీకుదామని మీరు పిచ్చి ఆలోచనలు చేస్తా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ మీ యొక్క పార్టీ వ్యవస్థగా ఏదైతే పేరుందో రాజశేఖర రెడ్డి వల్ల కాల ఈ దేశంలో మొగటం లేని మారాణిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ వల్ల కాలేదు ఈ తెలుగుదేశం పార్టీని పీకటానికి మీ చేత గాని నరేంద్ర మోడీ వల్ల గాని. భీమవరంలో గురువారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలియజేశారు. పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చెన్నమల్ల శెట్టి రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కొడుకులపూడి గోవిందరావు, ఎంసీ చైర్మన్ కొల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. పరిశ్రమల స్థాపనకు హోదా ముఖ్యమైనదని ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గాదిరాజు బాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు తోట భోగయ్య, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శి బర్రె నెహ్రూ, చిక్కాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అభివృద్ధి పథకాలను నడిపించాలని భీమవరంలో వామపక్ష నాయకులు జాతీయ రాజధాని దిగ్బంధం చేసి నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొని సుమారు 2 గంటల పాటు రహదారిపై రాకపోక నిలిపివేశారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసి అధికారాన్ని కోల్పోయిందని బీజేపీ గుర్తుంచుకోవాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన హామీలను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నరసాపురం డిఎస్పీ టి ప్రభాకర్ బాబు పోలీస్ సిబ్బందితో నిరసనకారులను అక్కడి నుండి తొలగించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం జాతీయ రహదారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు గురువారం ధర్నా చేసి రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆకుల రామకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లబోయిన వేణు, టీడీపీ నాయకులు బండారు సంజీవ్, కురుపూడి శ్రీనివాస్, జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రంలో నిరసన తెలిపారు. ముందుగా స్థానిక పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీగా గన్నవరం కూడలికి చేరుకున్నారు. అక్కడ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రహదారిపై ధర్నా చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఒంటెద్దు పోగడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పులపతి రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గంగమల కాశ్యాన్నపుణ బొంతు గంగాధరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిట్టూరు శ్రీనివాస్, సుధా బాబ్జీ, గణపతి బాబులు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ముమ్మిడివరంలో కూడా విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. వామపక్ష ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈనాటి బంగారు మాట, ఈర్ష, అసూయలు కంట్లో నలుసు లాంటివి, వాటిని మనలోంచి తొలగించుకున్నప్పుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. రామకృష్ణ పరమహంస
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.